Hi everyone, today's my presentation is with Kira and this is my final presentation and these are the tools I used. First, నేను పీకాక్ బాడీని కీర పైన పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. తర్వాత నెయిల్ కటర్ యూస్ చేసి డీప్ ఇంప్రెషన్ ఇచ్చుకున్నానండి, ఎందుకంటే నేను పీకాక్ బాడీని రిమైనింగ్ కీరా నుంచి సపరేట్ చేయాలి కాబట్టి. సో ఇది ఈజీ అవుతుంది, ఫస్ట్ డీప్ ఇంప్రెషన్ ఇచ్చుకుంటే ఈజీ అవుతుంది. తర్వాత పీకాక్ బాడీకి ద రిమైనింగ్ కీరాకి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేయాలి. దాని గురించి మీరు పీలర్ కానీ కట్టర్ కానీ నైఫ్ కానీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ ద గ్యాప్. సో నౌ ద గ్యాప్ ఈజ్ రెడీ అండి. నౌ యూ కెన్ సపరేట్ ద రిమైనింగ్ కీరా ఫ్రమ్ ద బాడీ. నీట్లీ కట్ ఇట్ ఆఫ్ to separate the body. ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ ఎక్స్ట్రా పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ట్రిమ్ ఆఫ్ చేసేసుకోవాలి. నౌ ద పీకాక్ బాడీ ఈజ్ రెడీ. ఇది కింద బేస్ రౌండ్గా ఉంది కాబట్టి అది నిల్చోదు, అందుకని దాన్ని స్ట్రైట్ చేసేస్తాను. అలా రౌండ్ స్ట్రైట్ చేసేసిన తర్వాత కట్అవుట్ పీస్ ఏదైతే ఉందో రౌండ్ పోర్షన్ దాన్ని నేను తర్వాత స్టాండ్ లాగా యూజ్ చేస్తానండి. పీకాక్ని నేను స్లాంటింగ్ పొజిషన్లో పెట్టాలనుకున్నాను కాబట్టి స్టాండ్ లాగా యూజ్ చేస్తాను. ద రిమైనింగ్ ఏదైతే కట్అవుట్ పీస్ ఉందో దాని నుంచి స్లైసెస్ చేసుకోవాలండి స్లాంటింగ్గా. ఐ టోల్డ్ యు నో ద సేమ్ థింగ్ విత్ ద పిన్స్ ఐ యూజ్డ్ ఐ సెక్యూర్డ్. ఇప్పుడు మన దగ్గర హాఫ్ స్లైసెస్ ఉన్నాయి కాబట్టి నేను 2 స్లైసెస్ కలిపి ఒక ఫెదర్ లాగా యూజ్ చేస్తున్నాను. వాటిని ఆల్ పిన్స్తోని పీకాక్ బాడీకి పెట్టేస్తున్నాను. ఇక్కడ హైట్ కోసం అని చెప్పేసి నేను కోకోనట్ షెల్ యూజ్ చేశాను. నేను సింగిల్ కీరా యూజ్ చేశాను కాబట్టి నేను హాఫ్ స్లైసెస్ వచ్చాయి. అదే మీరు 2 కీరాస్ యూజ్ చేస్తే యూ కెన్ గో ఫర్ ద కంప్లీట్ ఫెదర్. ఇలా హాఫ్ హాఫ్ స్లైసెస్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫెదర్ అరేంజ్మెంట్ అందరికీ తెలుసు కాబట్టి నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదండి. ఓవర్లాపింగ్ మెథడ్లో మనం ఫెదర్స్ అరేంజ్ చేసుకుంటాము. సో వెన్ యూ ఫీల్ ద పీకాక్ ఫెదర్ ఈజ్ కంప్లీట్లీ డన్, ద షేప్ ఈజ్ గుడ్, యూ కెన్ ప్రొసీడ్ విత్ ద ఫర్దర్ అరేంజ్మెంట్స్. నేను ఇక్కడ ఫర్దర్ అరేంజ్మెంట్స్ కోసం నేను ఆరెంజ్ పీల్ యూజ్ చేస్తున్నాను. పీకాక్ బాడీ పైన ఒక చిన్న ఫెదర్ పెట్టడానికి నేను ఆరెంజ్ పీల్ని ఫెదర్ షేప్లో కట్ చేసుకొని దాన్ని ఆల్ పిన్స్తో పెట్టాను. నేను ఇక్కడ టూత్ పిక్స్ బదులు ఆల్ పిన్సే యూజ్ చేశానండి. ఫెదర్ పైన ఉండే ఐస్ కోసం ఆరెంజ్ని రౌండ్ పీసెస్ లాగా కట్ చేశాను. బీక్ అండ్ తలపైన ఉండే పింఛం కూడా నేను ఆరెంజే యూజ్ చేశాను. పీకాక్ కన్నుకి ఆరెంజ్కి మధ్యలో బ్లాక్ ఉంటుంది, అది యూజ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ డన్ బై గ్వావా అండి, డన్ విత్ గ్వావా, జామకాయతో చేశాను. దిస్ ఈజ్ మై ఫైనల్ ప్రెజెంటేషన్. ఆరెంజ్ పీల్ ఫ్లవర్స్ బాస్కెట్ విత్ గ్వావా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. యార్స్ రాధికా చెరుపల్లి.